రైతులకు ప్రయోజనం కలిగేలా వ్యవసాయ రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలు రావడం ఆహ్వానించదగ్గ విషయమని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పంటల సాగులో అధిక దిగుబడి సాధించేందుకు డ్రోన్లు తోడ్పడతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయంలో డ్రోన్ల ఆవశ్యకతపై క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై డ్రోన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకప్పుడు అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే అందుబాటులో ఉన్న శాస్త్ర విజ్ఞానం ఇప్పుడు మన దేశ రైతులకు కూడా చేరువైందని అన్నారు. డ్రోన్ల వినియోగంపై రైతులు సమగ్రంగా తెలుసుకుని జాగ్రత్తగా వాటిని వినియోగించుకోవాలని ఈటెల సూచించారు. ఇప్పటికే ఏ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ లైక్ అమెరికా లైక్ యూరోప్ ఇలాంటి దేశాలలో నిషేధించబడి అనేక రకాల మందులు ఇవాల్టి కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ మీద ఎదుగుతున్నటువంటి దేశాల మీద ప్రయాణం చేస్తా ఉన్నారు. ఎందుకంటే మన ప్రజలకి పాపం పేదరికంలో ఉన్నవాళ్ళు కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోరు. కానీ మనం తప్పకుండా ధ్యాస పెట్టాల్సింది. ఈల్డింగ్ ఎంత ఇంపార్టెంటో, ఈల్డింగ్ ఎంత ఇంపార్టెంటో, ఇవాళ మనిషి శ్రమ తగ్గించడం ఎంత ఇంపార్టెంటో, దానికంటే గొప్పగా చూడాల్సింది మనిషి ఆరోగ్యం అనే విషయం మనం మర్చిపోవద్దు. ఇలా సైంటిస్టులు రెగ్యులర్ గా మీరు రీసెర్చ్ చేయాల్సింది, ఆలోచన చేయాల్సింది ఆ విషయం మీదనే. కాబట్టి ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, ఒకప్పుడు క్యాన్సర్ లాంటివి చాలా రేర్ గా ఉండేది. ఏదైనా బీపీ లాంటిది, షుగర్ లాంటిది, లేదా ఇతరత్ర రోగాలు, దీర్ఘకాలిక రోగాలు ఎండముఖం చూడని వాళ్లకు కష్టం అంటేదో తెలియని వాళ్ళకి మాత్రమే ఉండేది. కానీ ఇవాళ ఆ క్యాన్సర్లు, ఆ బీపీలు, ఆ షుగర్లు గ్రామీణ ప్రాంతాలను గుడిసెలు చేరినాయి. ఇది డేంజరస్ టెండెన్సీ. ఇది ఇవాళ మేము చూస్తా ఉన్నాం అతి ఎక్కువ గ్రోత్ ఉన్నది. ఇవాళ ఈ దేశంలో గానీ, ఈ రాష్ట్రంలో గానీ అతి ఎక్కువ గ్రోత్ క్యాన్సర్ ఉంది కదా, చాలా ఫాస్ట్ గా పెరుగుతా ఉంది. ఇవాళ అన్నిటికంటే ఎక్కువ మోర్టాలిటీ, అన్నిటికంటే ఎక్కువ డెత్ రేట్ ఇలా క్యాన్సర్ లో ఉన్నది. కాబట్టి ఇవాళ మనం